ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్. ప్రదీప్ అనే వ్యక్తి నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం 80,000 లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం వలపన్ని మరి టీపీఓ నరేష్ ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నరేష్ ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని చాలా కాలంగా కలెక్షన్లు చేయిస్తున్నట్లు కూడా తేలింది. అన్ని పెడితే చెప్తాను. కాబట్టి జీప్లస్ 2 గజాల్లో జీప్లస్ 1 కట్టాడు. దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి టీపీఎస్ నరేష్ గారిని కలిశారు. 15 రోజులు కలిశారు. అదే దానికి టీపీఎస్ గారు విజిట్ చేసి ఇది 100% డీవియేషన్ ఉంది కాబట్టి ఇది మొత్తం పొరపాటు సార్ అని బెదిరించాడు. దానివల్ల ఆయన ఎట్లా సార్ మీరే చూడాలని బతిమాలితే 80,000 అవుతుంది అప్పుడు ఏం కాకుండా చూస్తాము 80,000 అంతా ఇస్తే అని చెప్పాడు. తర్వాత ఆయనకి ఇది తర్వాత మా దగ్గరకు వచ్చి ప్రదీప్ కుమార్ గారు నాకు కంప్లైంట్ చేశారు. దాని మీద మేము పూర్తిగా ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో కూడా ఆయన చెప్పేదని కరెక్ట్గా అని మాకు ప్రూవ్ అయింది. తర్వాత ఈరోజు 80,000 రూపాయలు ఆయన ప్రైవేట్ పర్సన్ పెట్టుకున్నాడు డబ్బులు లంచం తీసుకోవడానికి. శ్రీనివాసు ఎలియాసు యోగేశ్వర్ అని ఒక ప్రైవేట్ పర్సన్ పెట్టుకున్నాడు. ఆ ప్రైవేట్ పర్సన్కు ఈవని చెప్పాడు ఈయన ఇంద ఇది 12:12 ఆ ప్రైవేట్ పర్సన్కి ఇవ్వంటే అప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్ యోగేశ్వర్ ఎలియాస్ శ్రీనివాస్కి 80,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాకు బయట మేము సిగ్నల్ రాగానే ఇమీడియట్గా పోయి రైడ్ చేసి ఇద్దరిని కలిసి పట్టుకున్నాం. ఈరోజు ఈ ఇద్దరిని కూడా మీకు అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు రేపు సాయంత్రం కల్లా చచ్చలగూడ జైల్లో ఇద్దరిని హ్యాండిల్ చేస్తాం. ప్రదీప్ గారు ఎక్కడ కడుతున్నారు సార్? దగ్గర మీ దగ్గర అండి అది.